దేవాలయాలు. దేవుళ్ళు ఎవరు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఎవరికి నచ్చినటువంటి దేవుడికి మనం పూజిస్తాం ఆరాధిస్తాం ఈ రోజు గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈ రోజు రాష్ట్రంలో దేవుళ్ళకి దేవాలయాలకి రక్షణ లేకుండా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మీరు చూశారు రాష్ట్రంలో 125-140 వరకు దేవాలయాల మీద దాడులు చేశారు. ఈ మధ్య కాలంలో మనందరికీ ఆరాధ్య దైవం మనందరం నిత్యం వేడుకుంటున్నటువంటి దేవుడు శ్రీరామచంద్రుడు తలను కూడా మొన్ననే విజయనగరంలో రామతీర్థంలో కూడా ఈరోజు తీసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దీని మీద మనం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా వచ్చారు. నేను తప్పు పట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనకు నచ్చినటువంటి దేవుడికి మొక్కడం మనం గౌరవించాలి. కానీ నువ్వు క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ గవర్నమెంట్లో శాంతి భద్రతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి క్రిస్టియన్గా ఉన్నారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడినటువంటి డీజీపీ క్రిస్టియన్గా ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు క్రిస్టియన్లుగా ఉన్నారు, ఏమీ ఇబ్బంది లేదు, సంతోషం. కానీ ముగ్గురు వ్యక్తులు క్రిస్టియన్లుగా ఉండేటప్పుడు ఈ దేశం ప్రపంచం హిందువులు 80-90% ఉన్నారు. 80-90% ఉన్నటువంటి హిందువులు, వారు దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో వారిని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా ఉంది. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఇంకా అప్రమత్తంగా ఉండి హిందూ దేవాలయాల మీద దాడి జరగకుండా రాత్రింబవళ్ళు కాపాడవలసింది పోయి నువ్వు ఈరోజు దేవాలయాలని దేవుళ్ళని ఈరోజు పగలగొట్టే కార్యక్రమం తీసుకున్నావు. ఈరోజు మనం అడిగితే దొంగే దొంగ అన్నట్టుగా దొంగ చేసి మనల్ని దొంగగా చిత్రించడానికి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. మనం అప్రమత్తంగా ఉండాలి, ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది నోటికి నీరు శాతం నీ యొక్క కనుసన్నల్లో నీ ప్రభుత్వాధ్వర్యంలో జరిగిందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, 140 కార్యక్రమాలు జరిగాయి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు, మొదట ఎక్కడైనా ఒక గుడిలో ఒక దేవుడి మీద అకృత్యం జరిగితే నువ్వు వెంటనే ముఖ్యమంత్రిగా ఎక్కడైనా ఖండించావని చెప్పి అడుగుతున్నాను. నువ్వు మొదట ఇన్సిడెంట్ జరిగినప్పుడే నువ్వు ఖండిస్తే ప్రతి ఒక్కరిలో భయం ఏర్పడేది. అప్పటికీ జరిగితే ముఖ్యమంత్రిగా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆలయాన్ని సందర్శించి పోలీసులకి పిలిచి ఇక నుంచి సంఘటనలు జరగకూడదు, జరిగితే సీరియస్గా ఉంటుందని ఒక మెసేజ్ ఇస్తే మూడవ సంఘటన జరిగేది కాదు. కానీ సంఘటన జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఒక నోరు మెదపలేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క మంత్రి సందర్శించలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు 140 సంఘటనలు జరిగితే, ఒక చిన్న సంఘటన జరిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు చేస్తున్నటువంటి అకృత్యాలని సోషల్ మీడియాలో పెడితే 24 గంటల్లో తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైలు పెడుతున్నావే, 90% నమ్మినటువంటి హిందువులకి దేవాలయాల మీద దాడి జరిగితే, 124 ఇన్సిడెంట్స్ జరిగితే ఒక్కరినంటే ఒక్కరిని ఈ ముఖ్యమంత్రి అరెస్ట్ చేశాడని అడుగుతున్నాను, ఒక్కరినంటే ఒక్కరిని ఈ ముఖ్యమంత్రి ముద్దాయిగా చేర్చాడని అడుగుతున్నాను. 140 ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ని ఖండించలేదు, ఒక ప్రాంతాన్ని సందర్శించలేదు, ఒక్క ముద్దాయికి అరెస్ట్ చేయలేదంటే దీనికి మూల కర్త కర్మ క్రియ నువ్వే కాబట్టే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.